శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతక రీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుంది అనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనము ద్వాదశి 12 రాశుల్లో వృషభ రాశి 2022 మార్చి నెల గురించి తెలుసుకుందాము. ఈ యొక్క రాశి ఫలాలలో ఈ వృషభ రాశి విశిష్టత విశిష్టంగా ఉండబోతుంది. పట్టిందల్లా పరిపూర్ణంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ సమస్యలలో ఉన్నవారు కూడా ఈ నెల నుండి ఈ వృషభ రాశి వారు అనుకూలతతో పాటు ప్రశాంతత వాళ్ళ కుటుంబానికి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జాతక రీత్యా రాశి ఫలాలు ఈ యొక్క రాశి ఫలాలలో ఆదాయము అధికముగా ఉండి ఖర్చు ఈ నెలలో ఈ రాశి వృషభ రాశి వారికి ఆదాయము అనేది అధికముగా ఉండబోతుంది. తద్వారా వారి యొక్క భవిష్యత్తు కోసము, వారి యొక్క స్థిరాస్తులు పెంచుకోవడానికి కోసము వాహనాలతో పాటు, వస్తువులతో పాటు, స్వర్ణాలతో పాటు వివాహ బలాలలో కూడా ముందుకు వెళ్ళి ఆర్థికంగా ఆదాయముతో పొందిన ద్వారా ఈ యొక్క పరిపూర్ణమైన విశిష్టతలు వారికి చేకూరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబముతో పాటు ఆహ్లాదకరంగాను వివాహ వేడుకల్లో, శుభకార్యాలలో, తీర్థయాత్రలకు గాను, జాతరలకు కానీ పాల్గొనే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు కూడా ఈ రాశివారు అనుకూలతో మంచి ఆనందం పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 10 మందిరి కోసము ఈ రాశివారు పాటుపడతారు. మంచి మనస్తత్వము, స్త్రీ పురుషులు మంచి అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబముతో పాటు ఆహ్లాదకరంగానే పిల్లలతోనూ, అత్తామామలతోనూ, బంధుమిత్రులతోనూ అనుకూలతతో పాటు అనురాగంగా కలిసిపోయి మెలిగి వారి యొక్క అభ్యున్నతకు ముందుకు పోవటానికి బాటలు వేసే మార్గం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా ఆదాయము కలిసి వచ్చే అవకాశము, రాజకీయ వ్యక్తులకు మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు ప్రజల్లో, నియోజకవర్గాల్లో మంచి లాభాలు ఉంటాయి, అధికారుల దగ్గర, మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర మంచి పేరు గడిస్తారు. అలాగే చేతి వృత్తి వాళ్ళు కూడా అధికంగా లాభం పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకున్నది అనుకున్నట్టుగా విజయం వచ్చి చేతికొచ్చి వారి యొక్క వ్యాపారం అంచెలంచెలుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనాన్స్ రంగంలో కొంచెం ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నమ్మిన వారు మోసగించి లక్ష్మిని మనకిచ్చే కాడ ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఫైనాన్స్ చేసే ఫైనాన్స్ రంగానికి సంబంధించింది కొంత లక్ష్మి ఎసులుబాటుతనంలో కొంత కుంటుపడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చేతికొచ్చి వారి యొక్క ప్రమోషన్స్ కానీ, జాబ్ విశేషంలో కానీ ప్రభుత్వ రంగంలో అనుకున్నట్టుగా ఇది లోగడ కొన్ని చేతికి రాని ఫైల్స్ కానీ, అధికారుల దగ్గర మంచి పేరు కానీ ఈ నెలలో మంచి అభివృద్ధితో పాటు వారి పేరు గడిచే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా కొంత వృత్తిపరంగా మంచి అవకాశాలు అనేది మనకి జాబ్స్ విషయంలో ఎసులుబాటు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వివాహ విషయాలలో ప్రయత్నం చేస్తున్న స్త్రీ పురుషులకు
మంచి వివాహం అనేది సెటిల్ అయ్యే అవకాశము ఈ నెలలో మనకి మంచి ద్రోహతగా పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. వివాహ విషయంలో కూడా ప్రేమ వివాహాలు జరిపే వ్యక్తులు కూడా స్త్రీ పురుషులకు మంచి నెలగా ఈ నెల మంచి నెలగా మనం భావించవచ్చు. వారి యొక్క ప్రేమ వ్యక్తపరిచి వారి యొక్క వివాహ బలములో స్థిరంగా ఉండటానికి ఈ నెల ప్రేమికులకు కూడా మంచి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఈ రాశి వారికి కొంచెం తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి శివాభిషేకం చేయించి శివారాధన చేయించండి, శివారాధనలో మీరు పాల్గొనండి. స్త్రీలు చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి వైద్యులగే అవకాశం ఉంటుంది. అలాగే సమయానుకూలంగా దుర్గాదేవతను కూడా జ్ఞానముతో దుర్గాదేవి యొక్క దీక్ష తీసుకొని దుర్గాదేవి యొక్క మీ ఇంటిలో ఆరాధన చేయటం వల్ల మీ యొక్క ఈ రాశివారు స్త్రీలలో జరుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతతతో పాటు పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క వివాహ విషయాలలో లేట్ అవుతున్న వారికి వాళ్ళు తల్లిదండ్రులు చేసే పూజా ఫలము ద్వారా కూడా ఈ రాశి వారి యొక్క స్త్రీలకు, పురుషులకు, వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు ఈ నెలలో మార్గదర్శంగా ఉండబోతుంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసి దుర్గాదేవి దీవెనలతో ఈ యొక్క మార్చి నెల నుండి వారి యొక్క కుటుంబానికి వృషభరాశి రాశి గల స్త్రీ పురుషులు ఎవరైనా కుటుంబంలో సమస్యలు ఉన్నా కూడా వైదొలిగిపోయి ప్రశాంతతగా వారి యొక్క అభ్యున్నతగా మంచి జీవించే అభిమానం ఎక్కువగా ఉంది. అలాగే వీరు ఈ రాశివారు పూజించే ఈ నెలలో పూజించవలసిన దేవతామూర్తులు లక్ష్మీదేవన లక్ష్మీదేవత యొక్క ఆరాధన పారాయణం చదవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజా పనులతో అలంకరణ చేపించి స్వామివారికి అభిషేకం చేయిస్తే తీరని కోరికలు కూడా తీరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క ఈ రాశి వారికి లోగడగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా కుటుంబం పైన వ్యాపారం పైన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులలో జరుగుతున్నటువంటి నరఘోష కానీ నడపేడ కానీ ఆరోగ్య సమస్యలు కానీ వ్యాపారంలో ఆదాయం లేని వారికి కూడా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించి మీ చేతిలో కలిగింది ఏదైనా ఒక దానముగా గోమాతకు కానీ వృద్ధులకు కానీ కొంత పదార్థములో దాన రూపంలో మీరు కార్యక్రమాలు చేయిస్తే లోగడ జరిగినటువంటి చెడుని వైదొలిగించుకొని ప్రశాంతంగా జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే నెలలో మీరు మంచి ఒక సోమవారము చూసి అన్నదానము కూడా శివ యొక్క ఆజ్ఞతో మీరు అన్నదానము కూడా పరిపూర్ణంగా చేయించగలిగితే వ్యాపార సంస్థల పైన జరుగుతున్నటువంటి ఆర్థిక లోటుపాటులు వైదొలిగిపోయి మీరు ఆర్థిక స్థిరంగా పడే అవకాశము అన్నదానము 11 మందికి కానీ 21 మందికి కానీ 51 మందికి కానీ దేవాలయంలో కానీ లేదంటే మన యొక్క కుటుంబంలో కానీ చేయించేటువంటి దైవ పూజ ఆరాధన వల్ల చేయిస్తే మీకు సత్ఫలితం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇటువంటి ఈ రాశి వారికి శుభముతో పాటు ఆర్థికంగానూ ఈ నెలలో విజయవంతంగా చేకూరే అవకాశం ఉంది. కాబట్టి శుభపరంగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.